मिशन पाटे अदाट उ वेलकम टू दि यूट्यूब चैनल स्मॉल स्केल इंडस्ट्रीज पेपर प्लेट्स पेपर कप्स इन चूस्त पेपर प्लेट्स मॉडल्स मन को स्क्वायर टाइप अंत चतुरस्रकार पेपर प्लेट्स लेदे गुंड सर्किल प्लेट्स यानी राउंड प्लेट्स यानी मन ए मिशन तैयार चुस्कुस्तुए मिशन तैयार चुस्कने क्लियर एक्सप्लेन मन की चतुरस्रकार प्लेट्स चला वेरईटी कबीटी सो मन को प्लेट अने मन मैनुअल प्रेस अंटे लेग प्रेस मिशन यानी फूट प्रेस मिशन यानी मोटर सहाय लेकिन काल तो दुखे मिशन तैयार अट द सेम टाइम सेमी ऑटोमेटिक हाइड्रोलिक सिंगल डाई मिशन मन बफे प्लेट चतुरस्रकार स्क्वायर टाइप प्लेट्स डाई उपयोगी स्क्वायर टाइप प्लेट तैयार अट द सेम टाइम सेमी ऑटोमेटिक हाइड्रोलिक सिंगल डाई में मन डाई मार्चको सर्किल प्लेट्स इलांट सर्किल प्लेट्स मन तैयार सर्किल प्लेट राउंड सर्किल बफे प्लेट तैयार सो अट द सेम टाइम डाई मार्चको पलचड़ पतला प्लेट्स तैयार अंदर की सलाह इतना अनदर सेकंड मॉडल मन सेमी ऑटोमेटिक हाइड्रोलिक डबल डाई मिशन अटे साइड बाय साइड पक् पक्न उड़े डई डई में मन चतुरस्रकार स्क्वायर डाई प्लेट डाई उपयोगी स्क्वायर प्लेट तैयार अट द सेम टाइम मोर डाई पक् डई मन सर्किल प्लेट्स चतुरस्रकार उड़े प्लेट्स तैयार मिशन में ए प्लेट ए टाइप आफ कलर प्लेट तैयार मल्टी कलर यानी इलांट ग्रीन कलर यानी लेकिन सिल्वर कलर यानी स्क्वायर टाइप प्लेट्स चतुरस्रकार प्लेट्स तैयार राउंड सर्किल प्लेट्स मन इलांट प्लेट तैयार अंदर सलाह इतना सो ई विधा मन ओनली सेमी ऑटोमेटिक मिशन हाइड्रोलिक मिशन सिंगल डाई मिशन डबल डाई मिशन मन प्लेट तैयार अदे विधा मन मैनुअल प्रेस अंटे लेग प्रेस फूट प्रेस मिशन तैयार मन सेमी ऑटोमेटिक हाइड्रोलिक सिंगल डाई मिशन मन को वे मोटर 1 HP मोटर उ 1 HP मोटर ने मन इंटी करंट का कंपलसरी कैटगरी 2 लाइन में फिट वाला भविष्य में इलेक्ट्रिसिटी डिपार्टमेंट नीचे एलांट प्रॉब्लम्स उड़ाने मैं सलाह इतना पाटी सेमी ऑटोमेटिक हाइड्रोलिक डबल डाई पेपर प्लेट मिशन वे मोटर 2 HP मोटर उ मन मिशन को तरह इंट करंट कनेक्शन इंटर पवर कनेक्शन का कंपलसरी कैटगरी 2 कमर्शियल कैटगरी फिट वाला भविष्य में इलेक्ट्रिसिटी डिपार्टमेंट नीचे ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని సలహా ఇస్తున్నాను అదే విధంగా మాన్యువల్ ప్రెస్ మిషన్ లో మనకి ఎలాంటి మోటార్ ఉండదు కాబట్టి మనం ఇంటి కరెంట్ తో వాడుకోవచ్చు దానికి మనకు తక్కువ ఖర్చు కూడా మనకు పవర్ కన్జప్షన్ ఉంటుంది సో మనకు ఈ మిషన్ లో మనం ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఏ ప్లేట్ తయారు చేసుకోవొద్దు అనేది మీకు అందరికి మంచి సలహా ఇచ్చాను ఇంకా మీకు రా మెటీరియల్ విషయానికి వస్తే మనం ఆంధ్రప్రదేశ్ లో మనకు ఈ మిషన్ తయారైతే ఆంధ్రప్రదేశ్ లో కడప డిస్ట్రిక్ట్ ప్రొడక్టుల్లో మిషన్లు తయారైతాయి మా దగ్గర ముడిసరుకు రా మెటీరియల్ కూడా తయారవుతాయని ముఖ్యంగా అందరికి సలహా ఇస్తున్నాను సో మా దగ్గర ఎవరైతే కొత్త మిషన్లు కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కాదు కేవలం మా కంపెనీ నుంచి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే మనం సప్లై చేస్తున్నాము సో మా దగ్గర ఎవరైతే కొత్త మిషన్లు ఉంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు సో మనం ఈ విధంగా మనం పల్చడి పతలా ప్లేట్స్ అంటే టేబుల్ మీదకొని సన్న ప్లేట్స్ గాని పల్చడి పతలా ప్లేట్స్ గాని కంచాల ప్లేట్స్ గాని బంతి ప్లేట్స్ గాని మనం తయారు చేసుకోవచ్చని మనకు సలహా ఇస్తున్నాను ఈ మిషన్లో మనం బఫే ప్లేట్ స్క్వేర్ టైప్ ప్లేట్లు గాని రౌండ్ సర్కిల్ ప్లేట్స్ బఫే ప్లేట్లు గాని లేదంటే పల్చడి పతలా ప్లేట్స్ డైలీ మార్చుకొని చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను కొన్ని కండిషన్ల మీద కొన్ని షరతుల మీద ఆధారపడి తీసుకున్న మిషన్ బట్టి కొన్ని మిషన్లు మిషన్ టిఫిన్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ రెగ్యులర్ మిషన్లో ఓన్లీ బఫే ప్లేట్స్ సిట్టింగ్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము అన్ని రకాల ప్లేట్స్ తయారు చేసుకోవాలంటే ఆల్ మల్టీపర్పస్ కానీ ఆల్ ఇన్ వన్ కానీ ఆల్ టైప్ ఆఫ్ ప్లేట్ మిషన్లో తయారు చేసుకోవచ్చు ఇంకా మీకు కొన్ని ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు ఆన్లైన్లో వార్తాపత్రికల్లో మిషన్ ఇస్తాము రా మెటీరియల్ ఇస్తాము మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేమే తిరిగి కొంటాము తయారు చేసుకున్న ప్లేట్స్కు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కోట అగ్రిమెంట్ ఉంటుంది ఇటువంటి బోగస్ ప్రకటనలకి ఇటువంటి ఫ్రాడ్ ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను ఎవరైతే మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మీ ఊర్లో కానీ మీ టౌన్లో కానీ మీ పట్టణంలో కానీ మీ నగరంలో కానీ మీ రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి సో ఇంకా మరి ఒక విషయం ఏంటంటే మాలాంటి కొన్ని మిషన్లు తయారు చేసే కంపెనీలు మన రాష్ట్రంలో జిల్లాలలో ప్రతి పట్టణంలోనూ ఏజెంట్లను బ్రోకర్లను నియమించారు దయచేసి వారి దగ్గర మిషన్ కొనవద్దని సలహా ఇస్తున్నాను ఎందుకంటే వాళ్ళకు ఓన్లీ మిషన్ అమ్మే వరకే అవగాహన ఉంటుంది కాబట్టి మీకు భవిష్యత్తులో ఏదైనా మిషన్ ప్రాబ్లం వస్తే ఏజెంట్కి బ్రోకర్లకి పూర్తిగా అవగాహన ఉండదు సో నేను ముఖ్యమైన సలహా ఏంటంటే మీరు ఎక్కడైనా మిషన్ కొనదలుచుకుంటే డైరెక్ట్గా ఎంత దూరమైనా ఎక్కడికైనా వెళ్ళి కంపెనీలో మిషన్ విజిట్ చేసి మిషన్లో ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఏ ప్లేట్ తయారు చేసుకోకూడదు అనేది మీకు స్వయంగా తెలుసుకొని మిషన్ కొనుక్కొని వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను ఇంకా మీకు ఇలాంటి మిషన్లో బఫే ప్లేట్లు ఇట్లాంటి గ్రీన్ కలర్ బఫే ప్లేట్ సర్కిల్ కానీ సర్కిల్ రౌండ్ కానీ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు మనం చిత్రస్రకారము వెరైటీగా ఉండే ప్లేట్స్ మనకు తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను సో మనకు ప్రతి ప్లేట్ మీద వచ్చే లాభం ఎంత ఉంటుందంటే మనకు ఖర్చులన్నీ పోను మనకు రా మెటీరియల్ కాస్ట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పవర్ బిల్లు ఖర్చులను కూడా ప్లేట్ మీద ప్రతి ప్లేట్ మీద అదే సర్కిల్ లేదంటే రౌండ్ బఫే ప్లేట్ మీద 10 పైసల వరకు ప్రాఫిట్ మిగులుతుంది మరి చతురస్రకారము స్క్వైర్ ప్లేట్స్ మీద అయితే ఒక 5 పైసలు అంటే 15 పైసల వరకు లాభాలు అదనంగా పెట్టుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను సో అందరూ ఈ మిషన్లు పక్క వీడియోలో ఏ మిషన్లు తయారు చేసుకోవచ్చు ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు
Welcome to the YouTube channel Small Scale Industries Paper Plates Paper Cups. So, this machine lo manamu rack press machine antare. This machine lo only paper plates. Ante ilanti paper plates maatrame tayar chesukovaltam. Kani ilanti paper cups gaane, tiffin plate gaane, dona cup gaane, prasada cup gaane tayar chesukolemu. Deentlo sarikotta edante manamu ee rack press machine lo manaku dai ఇలా ఉంటుంది, ఈ డై ఇలా ఉంటుంది. సో మనము పెడల్ పెడల్ అంటారు దీన్ని, కాల్తో పెడితే లెగ్ ప్రెస్ పెడల్ పెడలా పెట్టి ఇక్కడ నొక్కడం వలన డై పైకి లేచినప్పుడు మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో మనము ఈ లెగ్ ప్రెస్ మిషన్లో మనం ఎలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చు అంటే, మనము సర్కిల్ పర్ఫెక్ట్ ప్లేట్స్ ఓన్లీ పర్ఫెక్ట్ ప్లేట్స్ మొత్తం ప్లేట్ కావాలంటే ఇలాంటి పర్ఫెక్ట్ ప్లేట్ సిల్వర్ కలర్ పర్ఫెక్ట్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము ఇలాంటివి ग्रीन कलर बफे प्लेट सर्किल प्लेट रौंड कलर प्लेट तैयार का धैर्य मार्चको मन इलांट स्क्वायर टाइप चतुरस्र प्लेट मन मिशन तैयार चुस्कुस्तु मिशन तो पटेदो डे वस्तु मन को चतुरस्र डे लेकिन बफे प्लेट मन चुस्तु धैर्य मार्चको लेदे धैर्य मार्चको मन सिटिंग प्लेट पलचर पतला प्लेट तैयार चुस्कुस्तु मन మరొకసారి చెప్తానండి. ఈ లెగ్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనకి ఎలాంటి మోటార్ ఉండదో, కేవలం ఇలాంటి కేబుల్ కనెక్షన్ ద్వారా మనం ఈ కేబుల్ కనెక్షన్ ద్వారా ఇక్కడ హీట్ అవుతుంది. హీట్ అవడం వల్ల మన కాలు లెగ్ ప్రెస్ ఫుట్ ఆపరేట్ వల్ల మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో మనము ధైర్య మార్చుకొని సిట్టింగ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ధైర్యం మార్చుకొని బఫెట్ ప్లేట్ మందం ప్లేట్ సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, లేదంటే ఎక్స్ట్రా డై కొనుక్కొని స్క్వైర్ టైప్ ప్లేట్స్ కూడా మనం ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చని. సో ఇప్పుడు మనం ఏ ప్లేట్స్ ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆపరేటింగ్ విధానంలో. దయచేసి అందరూ చివరి వరకు చూడవలసిందిగా కోరుతున్నాను. మనము 13x13 షీట్ పెట్టుకొని అలా షీట్ మనము డై మధ్యలో పెట్టుకొని కాల్తో అలా పుడికాలతో అలా తొక్కి కిందికి ప్రెస్ చేయాలి. 1-2 సెకండ్లు కంపల్సరీగా ఆగాలి. ఆగడం వలన మనకు ప్లేట్ అనుకున్న షేప్ కానీ అనుకున్న ఆకారం కానీ వస్తుంది. ఇప్పుడు లెగ్ తీసి మనం తయారు చేసిన ప్లేటు ఏ విధంగా ఉంటుందో, సర్కిల్ ప్లేట్ చాలా నీట్గా వచ్చింది, చాలా క్లోజ్అప్ చాలా క్లియర్గా ఉంటుంది. సో ఈ విధంగా మనం బఫే ప్లేట్లు మనం తయారు చేసుకోవచ్చు. అనదర్ వేరే ప్లేట్ కూడా షీట్ మన సిల్వర్ కలర్ షీట్ బఫే ప్లేట్ షీట్, ఈ షీట్ అనేది మనకు 13x13 సైజ్ ఉంటుంది. ఈ విధంగా షీట్ని మనం డై మధ్యలో పెట్టేసుకొని మనకి ఎలాంటి మోటార్ అవసరం ఉండదు, మనకి ఎలాంటి మోటార్ సహాయం లేకుండా కేవలము రైట్ లెగ్ లెగ్తో తొక్కడం వలన అలా తొక్కి కిందికి ప్రెస్ చేయడం 1-2 సెకండ్లు కంపల్సరీగా ఆగవలెను. ఆగిన తర్వాత మనకు ప్లేట్ ఇలాంటి సర్కిల్ ప్లేట్ షేప్ డెప్త్ గుంత ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనం రైట్ లెగ్ తీసేసి మనము అనుకున్న ప్లేట్ సిల్వర్ కలర్ బఫే ప్లేట్ ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఎలాంటి క్రాక్ లేకుండా ఎలాంటివి ఇది లేకుండా చాలా నీట్గా వచ్చింది. సో అట్ ద సేమ్ టైం అదేవిధంగా మరి ఒక మల్టీ కలర్ షీట్, ఈ మల్టీ కలర్ షీటు ఈ 13x13 సైజ్ ఉంటుంది. ఈ షీట్ని సేమ్ అనుకున్న విధంగా డైలో పెట్టేసుకొని మనము రైట్ సైడ్ లెగ్తో రెగ్యులర్ ఈ లెగ్ ఇలా నొక్కడం వలన డై పైకి పోతుంది. 1-2 సెకండ్లు కంపల్సరీ ఆగి మనం అనుకున్న ప్లేట్స్ మనం తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా లెగ్ తీసేసి మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో మనకు ఇదే విధంగా మనకు ఈ సిట్టింగ్ ప్లేట్స్ కూడా డై మార్చుకొని పలచడి పతలా ప్లేట్స్ అంటే టేబుల్ పెట్టుకొని పలచడి పతలా ప్లేట్స్ డై మార్చుకొని మనము ఈ విధంగా షీటు దాంట్లో పెట్టేసుకొని రైట్ సైడ్ లెగ్ నొక్కడం వలన మనకు ప్లేట్ తయారవుతుంది. సో ఈ మిషన్లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎలాంటి మోటార్ ఉండదు, చాలా తక్కువ ఖర్చుతో మనకు తయారవుతుంది. మీకు అర్థం అవ్వాలంటే మన ఇంట్లో ఐరన్ బాక్స్, మన ఇంట్లో ఐరన్ బాక్స్ బట్టలు చేసుకుని ఐరన్ బాక్స్ కేబుల్ ఎలా ఫ్లెక్లో పెడతామో ఆ విధంగా మనము ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు స్క్వైర్ టైప్ ప్లేట్స్ కూడా డై మన దగ్గర ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి స్క్వైర్ టైప్ ప్లేట్స్ కూడా